ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అనుచరుడి హత్యపై పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. గంగిరెడ్డి హత్యకు గురి కావడంతో జీవన్రెడ్డి మనస్తాపానికి గురయ్యారని అన్నారు. జీవన్రెడ్డి బాధలో ఉండి అలా మాట్లాడారని చెప్పారు. గంగారెడ్డిని హత్య చేసిన నిందితుడు పోలీసులకు లొంగిపోయారన్నారు. ఘటనపై విచారణ జరిపి నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. అనుచరుడు హత్యకు గురి కావడంతో మనస్తాపానికి చెందిన జీవన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేసినట్టుగా నా దృష్టికి వచ్చింది. వారు బాధలో ఉన్నారు, నేను కూడా వారితో మాట్లాడినాను. తర్వాత అక్కడున్నటువంటి పోలీస్ యంత్రాంగం పోలీస్ అధికారులతో మాట్లాడడం జరిగింది. హత్య జరిగిన తీరుతెన్నులు తక్షణమే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేయాలని కూడా కోరడం జరిగింది. నిందితుడు కూడా స్టేషన్లో లొంగిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా హత్య జరిగినటువంటి తీరుతెన్నులు హత్యకు గల కారణాలు నిందితుల్ని పట్టుకోవడం ఇవన్నీ కూడా స్పీడ్ చేసి స్ట్రిక్ట్గా వారిని శిక్షించే విధంగా చర్యలను చెప్పడం జరిగింది. అక్కడ సీనియర్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు జీవన్ రెడ్డి గారితో టచ్లో ఉన్నారు. ఏదైనా సమస్య ఉంటే సీనియర్ మంత్రిగా అనుభవజ్ఞుడిగా శ్రీధర్ బాబు గారు దీన్ని ఛేదిస్తారు.